బన్స్వాడ పట్టణ కేంద్రంలోని బంజారా భవన్లో మహాతపస్వి బాల బ్రహ్మచారి డాక్టర్ పద్మశ్రీ రాజయోగి రామారావు మహారాజ్ జయంతి వేడుకలను గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేసిన స్థలంలో పూజా కార్యక్రమం నిర్వహించి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. బంజారాలను ఐక్యం చేసి చైతన్యపరిచి భక్తి మార్గంలో నడిపించారని, బంజారాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి మహారాజ్ ఎంతో కృషి చేశారని నరేష్ రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ అధ్యక్షుడు సురేష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీను చౌహాన్, దేవి సింగ్, నరేష్, వసంత్, గంగా, శ్రీనివాస్, భాస్కర్, వసంత్, అశోక్, దన్ను, సునీల్, రాజు, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో భోగ్ భండార కార్యక్రమం నిర్వహించి ఇక్కడ రామరావు మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేసినటువంటి భూమి పూజ చేసినటువంటి స్థలంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి ఉచితంగా బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. మహారాజు గారు 1935లో గురు పౌర్ణమి నాడు జూలై 7వ తేదీన పుణ్య దంపతులైనటువంటి పరశురామ మహారాజ్ ఉత్తరాయాదిలకు పౌరాగఢ్లో జన్మించడం జరిగింది. వారు అక్కడ జన్మించిన తర్వాత 11 సంవత్సరాల నుంచే వారి అన్నపానీయాలు తీసుకోవడం మానేసి కేవలం పండ్లు పలహారాలు తీసుకుంటూ ఈ భారతదేశమంతా తాండా తాండాకి ఎక్కడో అడవుల్లో నివాసం ఉంటున్నటువంటి గిరిజనులైనటువంటి బంజారాల తాండాలకి గూడాలకి వెళ్ళి వారిని చైతన్యపరిచి వారు బానిసలైనటువంటి చెడు వ్యసనాలకి వారికి దూరం చేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి వారి జీవితాంతం కృషి చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో బంజారాలు ఒక సమున్నతమైనటువంటి స్థానంలోకి వచ్చి అన్ని రంగాలలో ముందున్నారు అంటే అది కేవలం రామరావు మహారాజు గారు చేసినటువంటి కృషి ఫలితం మాత్రమే. కావున ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు రామరావు మహారాజు గారు ఈ జాతి కోసం చేసినటువంటి సేవలన్నీ చిరస్మరణీయంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ బాన్సువాడ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారాల మీద రామరావు మహారాజు గారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మహారాజ్ గారి పేరు మీద ఒక సంస్థాన్ని ఏర్పాటు చేసి వారు చేసినటువంటి సేవలని తర్వాత తరాలకి అందించే విధంగా చర్యలు చేపట్టాలని గ్రూప్ ఆఫ్ హెల్పింగ్ ఫ్రెండ్స్ తరఫున డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి గురు రామరావు మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.